హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డీటెయిల్ డ్రైవ్ రివ్యూ. ఈరోజు నేను డ్రైవ్ రివ్యూ చేయబోతున్న కార్ 2023 మారుతి సుజుకి బలినో ఆటోమేటిక్. ఇది డ్రైవ్ రివ్యూ కాబట్టి యాజ్ యూజువల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ సీటింగ్ కంఫర్ట్ ఒకసారి చెక్ చేద్దాం గైస్. డ్రైవర్ సీట్ కుషనింగ్, బ్యాక్ సపోర్ట్ చాలా బాగుంది. డ్రైవర్ సీట్కి రిక్లైన్ అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ రెండు ప్రొవైడ్ చేశారు. డ్రైవర్ సీట్లో లెగ్ రూమ్, నీ రూమ్ బాగున్నప్పటికీ థై సపోర్ట్ మాత్రం బాగాలేదు గైస్. డ్రైవింగ్ కంఫర్ట్ కోసం స్టీరింగ్కి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సీట్స్కి థై సపోర్ట్ అస్సలు బాగాలేదు. లెగ్ రూమ్, నీ రూమ్ మాత్రం బాగా ప్రొవైడ్ చేశారు. నా హైట్ 5 ఫీట్ 8 ఇంచెస్. నా హైట్కే థై సపోర్ట్ బాగాలేదంటే యూ కెన్ అండర్స్టాండ్ గైస్. చిన్నపిల్లలకి అండ్ లేడీస్లో ఒక 5 to 5.4 ఇంచెస్ హైట్ ఉండే వాళ్ళకి మాత్రం థై సపోర్ట్ సరిపోతుంది. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే దీనిలో మనకి 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ విత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ వేరియంట్. ఇందులో 5-speed AMT గేర్ బాక్స్ ప్రొవైడ్ చేశారు. ఈ గేర్ బాక్స్లో మనకి రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ మాన్యువల్ మోడ్స్ ప్రొవైడ్ చేశారు. మాన్యువల్ మోడ్ యూజ్ చేసుకుని మనకి కావాల్సినప్పుడు గేర్స్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, డ్రైవింగ్ స్టార్ట్ చేద్దాం. గేర్ని డ్రైవ్ మోడ్లోకి చేంజ్ చేసి బ్రేక్ మీద కాలు తీయగానే కార్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. నేను బ్రెజ్జా ఆటోమేటిక్ డ్రైవ్ చేసినప్పుడు బ్రేక్ మీద కాలు తీయగానే కార్ ఒక్కసారిగా ముందుకు దిగినట్టు అనిపించింది. బికాస్ ఆఫ్ బ్రెజ్జా ఇంజిన్ పవర్ అండ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ వల్ల అనుకుంటా. ఈ కార్లో అంత ఇనిషియల్ పవర్ అయితే లేదు, నార్మల్గా మూవ్ అవుతుంది. బట్ అంత స్లోగా కూడా ఏం లేదు. దీని కెపాసిటీ తగ్గట్టుగా బాగా మూవ్ అవుతుంది గైస్. గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు క్లియర్గా తెలుస్తుంది అండ్ షిఫ్టింగ్ అప్పుడు ల్యాగ్ కూడా బాగానే తెలుస్తుంది. కానీ మారుతి కార్స్లో ఇంతకుముందు ప్రొవైడ్ చేసిన 4-speed AMT గేర్ బాక్స్ కన్నా ఇది ఫార్ బెటర్ గైస్. దీని ప్రీవియస్ జనరేషన్ బెలినోలో అయితే CVT గేర్ బాక్స్ ఆఫర్ చేసేవాళ్ళు. అదైతే వరస్ట్ గేర్ బాక్స్. అసలు 20,000 kilometers డ్రైవ్ చేశాక ఆ గేర్ బాక్స్లో ఉండే బెల్ట్ ఎఫెక్ట్ వల్ల కార్ క్యాబిన్లో చాలా నాయిస్ వచ్చేది. దాన్ని మైండ్లో ఉంచుకునే ఈ జనరేషన్ బెలినోలో 5-speed AMT గేర్ బాక్స్ ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ కంట్రోల్ చాలా బాగుంది గైస్. చాలా ఫ్లెక్సిబుల్గా అండ్ లైట్గా ఉంది. దీని ప్రీవియస్ జనరేషన్లో స్టీరింగ్ కొంచెం హెవీగా ఉండేది. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది గైస్. డ్రైవర్ వ్యూ యాంగిల్ అండ్ స్టీరింగ్ పొజిషన్ కమాండింగ్గా ఉన్నాయి. బ్రేకింగ్ కూడా చాలా అక్యురేట్గా ఉంది. దీనిలో మనకి ఫ్రంట్ వీల్స్కి డిస్క్ బ్రేక్స్ అండ్ బ్యాక్ వీల్స్కి డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు. మాన్యువల్ కార్లో కన్నా ఆటోమేటిక్ కార్లో బ్రేకింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గైస్. క్లచ్ అండ్ బ్రేక్ ఒకటే పెడల్లో ప్రొవైడ్ చేయడం వల్ల లైట్గా తొక్కితేనే ఏదో హెవీ బ్రేకింగ్ అప్లై చేసినట్టు అనిపిస్తుంది. కొంచెం అలవాటయ్యే వరకు ఇది కష్టంగా అనిపిస్తుంది. ఈ కార్లో ఇంకో బెస్ట్ థింగ్, ఆటో డిమ్ IRVM మిర్రర్ గైస్. నైట్ డ్రైవ్ చేసేటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే ఇది టాప్ వేరియంట్స్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. థై సపోర్ట్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు థై సపోర్ట్ లేకపోతే చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. కొంచెం దూరం వచ్చాక గేర్ షిఫ్టింగ్ అవడం చాలా మినిమల్గా తెలుస్తుంది గైస్. ఈ కార్ అరౌండ్ 10,000 kilometers తిరిగింది గైస్. దీనికోసం నేను 3 showrooms తిరగాల్సి వచ్చింది. వేరే షోరూమ్స్లో ఆటోమేటిక్ వేరియంట్స్ టెస్ట్ డ్రైవ్కి అస్సలు దొరకలేదు. ఒక షోరూంలో అయితే ఉంది, కానీ అది జస్ట్ 2,000 kilometers మాత్రమే తిరిగింది. సో అది రివ్యూకి సెట్ అవ్వదని వచ్చేసాను. 10,000 kilometers తిరిగిన తర్వాత కూడా ఈ కార్లో ఎలాంటి విజిబుల్ ఇష్యూస్ అయితే లేవు గైస్. ఈ BHP లు, టార్క్లు పక్కన పెడితే మంచి పవర్ జనరేట్ చేస్తుంది. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ మైలేజ్ కూడా సిటీలో 16 వరకు చూపిస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. సో ఫైనల్గా ఒక్క థై సపోర్ట్ తప్ప ఓవరాల్ డ్రైవబిలిటీలో ఈ కార్ చాలా బాగుంది గైస్. సిటీలో పర్ఫెక్ట్ ఆటోమేటిక్ కార్ కోసం చూసే వాళ్ళకి ఇది అన్డౌటెడ్లీ బెస్ట్ ఆప్షన్. బట్ సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు మాత్రం ఈ కార్కి కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే లాటిన్ ఎయిర్క్యాప్ క్రాష్ టెస్ట్లో ఈ కార్కి 0-star రేటింగ్ ఇచ్చారు. అది కూడా ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ కార్కి. నిజం చెప్పాలంటే అసలు రేటింగ్స్ వరకు అవసరం లేదు. ఈ కార్ అవుటర్ పార్ట్స్ని ఒక్కసారి గట్టిగా నొక్కి చూస్తే మీకే అర్థమైపోతుంది. దీనిలో బేస్ సెకండ్ వేరియంట్ అయిన డెల్టా వేరియంట్ నుండే ఆటోమేటిక్ ఆప్షన్ ఆఫర్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఈ డెల్టా ఆటోమేటిక్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ 9.8 lakhs గైస్. అదే టాప్ వేరియంట్ అయిన ఆల్ఫా వేరియంట్ కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 12 lakhs వరకు ఉంది. డెల్టాకి ఆల్ఫాకి అరౌండ్ 2.2 lakhs వరకు డిఫరెన్స్ ఉంది, విచ్ ఈస్ నాట్ వర్తబుల్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ గైస్. ఎందుకంటే టాప్ వేరియంట్లో ప్రొవైడ్ చేసే 360 degree కెమెరా, హెడప్ డిస్ప్లే, 9-inch టచ్ స్క్రీన్ ఇవన్నీ అంత యూజ్ఫుల్ ఫీచర్స్ కాదని నా స్ట్రాంగ్ ఒపీనియన్. అసలు హెడప్ డిస్ప్లే అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు నాకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. ఈ కార్ మీకు గచ్చిబౌలి పవన్ మోటార్స్లో అవైలబిలిటీలో ఉంది గైస్. టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్న వాళ్ళు షోరూమ్ని విజిట్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేసి ఇంటి దగ్గరికి కూడా పిలిపించవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కార్ గైస్. ఇంకా ఇలాంటి జెన్యూన్ కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డ్రైవ్ సేఫ్, టేక్ కేర్. దిస్ ఈస్ కేసీ సైనింగ్ ఆఫ్.